సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి మాజీ ఎంపీ శ్రీమతి బుట్ట రేణుక పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మహిళ విద్యకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు ఆమె పాఠశాలలు సైతం ప్రారంభించారు. ఆమె ప్రసంగాల ద్వారా చాలా మంది మహిళల్ని ఉత్తేజం చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి నక్కలమిట శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాలలు కేవలం బ్రాహ్మణ పిల్లలకే పరిమితమైన రోజుల్లో జ్యోతి బాపులే నిమ్న జాతుల పిల్లల కోసం పాఠశాలలు స్థాపించారన్నారు. ఆ తర్వాత సావిత్రిబాయి మహిళల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మోహన్ రవి సీమకృష్ణ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడే రోజుల్లో చదువుకున్న ప్రాధాన్యతను ఎంతో సమాజంలో ఉన్న ఎన్నో వాటిని ఎదురిస్తూ ఎన్నో ఆశయాలను ముందుకు తీసుకుని వచ్చారు కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా నడుచుకుని వాళ్ళ మార్గంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో వారందరికీ కూడా మనం వాటికి నిజంగమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాము. సో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు ఎవరికి ఏ అనుకూలంగా ఉందో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. సమాజంలో మనం చదువుకున్న ప్రాధాన్యతను ప్రతి దగ్గర కూడా విలేజెస్లో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఆడవారు ముఖ్యంగా ఆడవారు చదువుకోవాలి అన్న దాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలి. ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నా కూడా మహిళలకి విద్యా అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి అని ఎన్ని దగ్గర చెప్తున్నా కూడా ఇంకా ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో మేబీ ఆర్థిక సమస్యలు కావచ్చు, వాళ్ళ ఇంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని ఊళ్ళలో ఆ మూఢనమ్మకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా చాలా మటుకు ఉన్నాయి. మేబీ మనం ఒక 60% క్రాస్ అయి ఉంటామేమో లిటరేచర్లో ఎడ్యుకేషన్లో, ఇంకా 40% ఏదైతే ఉందో మనం వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి యువకులు విద్యార్థులు అందరూ కూడా మనం వాడిని చైతన్యవంతుల్ని చేసి విద్యావంతుల్ని చేసి మన సమాజాన్ని మార్చి తీర్చిదిద్దుకునేలాగా మనం ముందుకోవాలి. మరి ఇవాళ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా అందరం కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక నిర్ణయం తీసుకొని మనకు తోచిన విధంగా అట్లీస్ట్ ఒక 1 ఇయర్ లోపల ఎంతమంది పిల్లలకి మనం అందరం కూడా మనం ఎడ్యుకేట్ చేయగలుగుతామో, ఎంతమంది పిల్లల్ని మనం మోటివేట్ చేయగలుగుతాం అని టార్గెట్ పెట్టుకుని మనం ముందుకు వెళ్తే కానీ మనం ఏది సాధించలేము. ప్రతీది కూడా మనం ఆ సందర్భంలో ఆ అవకాశం వచ్చినప్పుడే మాట్లాడడం కాదు, ఈ ఆశయాలను ప్రతిరోజు మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకి ఉంది. కాబట్టి మీరందరి సహకారంతో మనం చాలా చేయగలుగుతాం అని ఆశిస్తూ ఈరోజు వారి ఆ ఆశయాలు